ఇంతకీ ఎన్ని టెస్ట్లు మీరెందుకు చేయించారు? ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు నీ పేషెంట్స్ కాదు, మా పేషెంట్స్, మా హాస్పిటల్ పేషెంట్స్. ఏం టెస్టులు చేయాలో మేం డిసైడ్ చేస్తాం. అవి చూసి మందులు ఇవ్వడం వరకే నీ డ్యూటీ. అవన్నీ అవసరం లేని టెస్ట్లు. పేషెంట్కి అవసరం లేకపోవచ్చు, మాకు అవసరం. నువ్వు మా దగ్గర శాలరీకి మాత్రమే పనిచేసే డాక్టర్వే. మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదు. బుద్ధిగని పన్ను చూసుకో. ఈ బిల్స్ విషయంలో ఇన్వాల్వ్ కాకు, ఓకే? ఖచ్చితంగా అవుతాను. ఈ విషయాన్ని ఎండి గారి దగ్గరికి తీసుకెళ్తాను. మాటలకు తీపి పూసుకొని మనసులో విషాన్ని దాచుకొని వాళ్ల స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నారు. ఆ మాత్రం నీకు తెలియట్లేదా అక్క? నేనేం చిన్నపిల్లని కాదురా. ఎవరి మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోవటానికి అంత తెలివి తక్కువ దాన్ని కూడా కాదు. ఎవరి స్వార్థం కోసం ఎరగా మారడానికి. డివోర్స్ ఇచ్చిన బావగారితో కలిసి ఈరోజు పెళ్లిరోజు జరుపుకోవాల్సిన అవసరమే వచ్చింది? ఆయన పక్కన కూర్చోడానికి మనసులా ఒప్పుకుంది. ఆయన నాకేం పరాయి మనిషి కాదు. పాతికేళ్లు కాపురం చేశాను, ఒప్పుకుంటాను. ఆయన మోసానికి బలయ్యాను. అయినా సరే, ఆయన లాస్యని పెళ్లి చేసుకున్నా సరే, అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండటం లేదా? అప్పుడే ఆయన మీద ద్వేషాన్ని చంపేసుకున్నాను. అలానే నా మనసులో ఆయన మీద కొంచెం కూడా ప్రేమ లేదు, ఇష్టం లేదు, అసలు ఎలాంటి ఫీలింగ్ లేదు. దురదృష్టవశాత్తు ఆయన నా పిల్లలకి తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరి ఆయన గురించి ఆలోచించాల్సి వస్తోంది. అంతే. కానీ భార్యగా నటించడం తప్పేరా? ఒప్పుకుంటాను. నా బలహీనతలు, నాలో ఉన్న మంచితనం, నాలో ఉన్న మానవత్వం, వీటన్నిటినీ నేను చంపుకోలేకపోతున్నాను. అందువల్ల ఒక్కోసారి నష్టపోతున్నాను కూడా. కేఫ్ విషయంలో నువ్వు ఆయనకు సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. నేను ఆయనతో దూరం పెంచుకుంటే పిల్లలకి ఆయనతో శత్రుత్వం పెరుగుతోంది. తండ్రికి పిల్లలు దూరం జరుగుతున్నారు, అది నాకిష్టం లేదు. పిల్లలకి తల్లి అండ ఒక స్టేజ్ వరకే, వాళ్ళకి తండ్రి ముఖ్యం. అందుకే నేను రాజీ పడాల్సి వస్తోంది. నాకు జరిగిన అవమానాల్ని మర్చిపోయి ప్రవర్తించాల్సి వస్తోంది. అంతే తప్ప కొత్త ఆశలు పుట్టుకొచ్చు కాదురా. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. అది ఆ పెద్ద మనిషి అర్థం చేసుకోవట్లేదు కదా. అది నాకు అనవసరం. ఆయన ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు. కెఫే విషయంలో ఇప్పుడిప్పుడే పిల్లలు ఆయనకి దగ్గర అవుతున్నారు, సంతోషంగా కలుస్తున్నారు. వాసుదేవ్ అన్నయ్య బిజినెస్ డీల్ విషయంలో నేను నందగోపాల్ గారికి హెల్ప్ చేయకపోతే మళ్ళీ వెనకటి పరిస్థితి వస్తుందో ఏవో అని భయపడ్డాను. అందుకే రెండు మెట్లు కిందకి దిగాను. మేమిద్దరం విడాకులు తీసుకున్న సంగతి సాధ్యమైనంత త్వరగా అన్నయ్యకి చెప్పేమని కూడా ఆయన్ని అడిగాను. నందగోపాల్ గారితో నా జీవితం ఒక పెను తుఫాను. ఆ తుఫాన్ చల్లారినా గాని దాని తాలూకు విధ్వంసం మిగిల్చిన నష్టాన్ని ఇప్పటికీ నేను అనుభవిస్తున్నాను.
తులసి నాకు చేస్తున్న